నేను ఫస్ట్ నుంచి చెప్పేది, నేను చెప్పిన తర్వాత కూడా చాలామంది మాట్లాడినారు, తిరుమల తిరుపతి దేవస్థానం టీటీడీలో పైన తిరుమల కొండ మీద అవినీతి జరుగుతుంది, అక్కడ దౌర్జన్యం జరుగుతుంది అని నేను ఫస్ట్ నుంచి చెప్తానే ఉండా. అందులో ఒక మచ్చు తునక మనం తీసుకున్నట్లయితే ఇలా చూడండి, ఇది నగరి శాసనసభ్యురాలు పర్యాటక శాఖ మంత్రిగా కూడా చేసినటువంటి ఆర్కే రోజా. ఈవిడది ఒకసారి మనం గమనించినట్లయితే చూడండి, శ్రీమతి ఆర్కే రోజా మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీలో ఈవిడ 2021 20 మందికి విఐపీ బ్రేక్ దర్శనాలు ఇచ్చింది. 20 మందికి విఐపీ బ్రేక్ దర్శనాలు ఇచ్చింది. కావాలంటే ఒకసారి నేను ప్రింట్ తీసుకున్నా, అంటే అధికారికంగా రిలీజ్ చేసిన దాన్ని కొండ మీద నుంచి వచ్చిన ఒక పేపర్ని నేను ప్రింట్ తీసుకున్నా, మీరు మామూలుగా గూగుల్లోకి వెళ్ళి సెర్చ్ చేసినా కూడా ఇది దొరుకుతుంది. 20 మందికి ఎం శ్రీనివాస్, ఎం శ్రీనివాస్ చక్రవర్తి, కే అశోక్ గౌడ్, ఎన్ రామ్మోహన్, ఆర్ లక్ష్మణ్ పెరుమాల్, ఈయన చెన్నై అనుకుంటా, మార్నింగ్ విఐపీ బ్రేక్ దర్శనం ఆన్ 1/12/2021 ఫాలోయింగ్ బై బిలో నేమ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్. కింద ఆవిడ సంతకం పెట్టినటువంటి ఈ పేపరు. ఇంకొకటి ఏంటంటేనండి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఈయన ఏకంగా తిరుమల తిరుపతి దేవస్థానంలో విఐపీ బ్రేక్ దర్శనాన్ని 58 మందిని పంపించాడు ఒకటే రోజు. 58 మందిని ఒకే రోజు విఐపీ బ్రేక్ దర్శనాన్ని పంపించినాడు. చూసుకోండి ఒకసారి, కావాలంటే ఈ డేటు కూడా చెప్తా, 2024 2/12 డాక్టర్ పి రామచంద్రారెడ్డి ఎంఏ పిహెచ్డి. చూడండి, ఆయన సంతకం కూడా పెట్టాడు, 58 మందిని కూడా పంపించినాడు. అంటే పాపం ఏ క్యాడర్ అయినా, ఏ కేటగిరీ అయినా, ఏ ఎంపీ అయినా, ఏ కేబినెట్ మినిస్టర్ అయినా, ఏ సెంట్రల్ మినిస్టర్ అయినా, ఏ శాసనసభ్యులైనా, ఏ గెజిటెడ్ ఆఫీసర్ అయినా, ఏ సెలబ్రిటీ అయినా, ఏ విఐపీ అయినా, అధికారులు జడ్జిలైనా, ఏదైనా కూడా టీటీడీ బోర్డులో ఒక రూల్ ఉంటుంది, ఎంతమందిని పంపించవచ్చు అనేది ఒక శాసనము, ఒక ఫార్ములాను, ఒక ఫండమెంటల్ థియరీ ఉంటుంది. వీళ్ళు అడ్డదిడ్డంగా సంబంధం లేకుండా 151 సీట్లు వచ్చిన అధికార గర్వంతో, అహంకారంతో, అధికార దుర్వినియోగంతో 58 మందిని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, 20 మందిని రోజా, అంటే ఒక్క రోజులో అతను 58 మందిని, ఈవిడ 20 మందిని పంపించిందంటే 151 శాసనసభ్యులు, 22 మంది ఎంపీలు, ఇంకా సెంట్రల్ మినిస్టర్లు, కేబినెట్ మినిస్టర్లు, అంటే ఇద్దరే ఇంతమందిని పంపిస్తే ఒక రోజులో 365 x 5 సంవత్సరాల్లో ఈ ఎంపీలు, సెంట్రల్ మినిస్టర్లు, కేబినెట్ మినిస్టర్లు, శాసనసభ్యులు వీళ్ళందరూ కలిసి వాళ్ళు ఒక్కొక్క లెటర్ హెడ్ మీద ఎంతమందిని పంపించుంటారని నేను అడుగుతా ఉండ. ఒకరే ఒక రోజా, ఒక రోజులో 20 విఐపీ బ్రేక్ దర్శనాలు పంపిస్తే, ఒక పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి 58 మందిని పంపిస్తే ఒక్క రోజులో, అలా 365 x 5 ఉన్న ఈ 100 రోజుల్లో ఒక్కొక్కరు శాసనసభ్యులు వీళ్ళందరూ ఎంతమందిని పంపించారో ఒకసారి ఆలోచించండి. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, పోయినారు, దేవుని దర్శించుకున్నారు, అయిపోయింది. కానీ ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే, ఇక్కడ సామాన్య భక్తులు తిరుపతి నుంచి తిరుమల కొండకి నడుచుకుంటూ వస్తారు, సర్వదర్శనం అని ఉంటుంది, క్యూ లైన్లోకి వెళ్ళిపోతారు, అక్కడి నుంచి కంపార్ట్మెంట్లోకి వెళ్తారు, ఆ నుంచి దర్శనానికి వెళ్తారు, ఆ తర్వాత బయటకు వచ్చి లడ్డు తీసుకుంటారు, అది అందరూ తెలిసిందే. కానీ కొన్ని 100,000 మంది, 100,000,000 మంది కింద నుంచి నడుచుకొచ్చే సామాన్య భక్తులు, డబ్బులు లేని వాళ్ళు, నిజమైన దైవభక్తి కలిగిన వాళ్ళు, మాకెలా విఐపీ దర్శనాలు వద్దు, మేము డైరెక్ట్గా దేవుణ్ణే చూడాలనుకుంటున్నాం, అది కదా నిజమైన భక్తి అనుకునే వాళ్ళు కూడా పైనుంచి, అదే కింద నుంచి పైకి వచ్చి క్యూ లైన్లోకి వెళ్తారు. ఈ క్యూ లైన్లోకి వస్తారు, కంపార్ట్మెంట్లోకి వెళ్తారు, దర్శనానికి వెళ్తారు. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే, విఐపీ దర్శనం, విఐపీ బ్రేక్ దర్శనం ఇవ్వడం వల్ల ఎక్కడికక్కడ క్యూ లైన్ ఆగిపోద్ది, ఎక్కడికక్కడ క్యూ లైన్ ఆగిపోతుంది. వీళ్ళు పోతారు, వీళ్ళ హారతలు, వీళ్ళ పట్టింపులు, ఇంకా దగ్గరకు తీసుకెళ్ళడం, దేవుడితో మాట్లాడతామని చెప్పడం, దేవుడే మాట్లాడటం అది వేరే విషయం. నీతి, నిజాయితీ, భక్తి, శ్రద్ధ ఉంటే దేవుడు మనకు ఆశీస్సులు ఇస్తాడు. అధికారం, అహంకారం, రౌడీయిజం, మంది మార్బలం, అక్రమ ఆస్తులు ఉంటే జగనన్న ప్రసన్నమవుతాడు, జగనన్న కనబడతాడు, జగనన్న దర్శనమిస్తాడు, వెంకటేశ్వర స్వామి కాదు. భక్తి శ్రద్ధతో వెళ్తే వెంకటేశ్వర స్వామి మంచిగా ఆశీస్సులు ఇస్తాడు. ఈ విధంగా అధికార దుర్వినియోగం తెలితే ఆకారం ఉంటుంది తప్ప ఆశీస్సులు ఉండవు.
ఈ విధంగా కొన్ని వందల మందిని వీపీ బ్రేక్ చేసడానికి వెళ్ళి సామాన్య ప్రజలందరూ కూడా క్యూ లైన్లో ఆగిపోయినారు. వాళ్ళు కదలాలి కదా, ఇక్కడ క్యూ లైన్ కదలాలా, క్యూని కదిలితే కంపార్ట్మెంట్లు కదలాలా, కంపార్ట్మెంట్లు కదిలితే దర్శనం కదలాలా, దర్శనం కదిలితే లడ్డు తీసుకోవాలా, లడ్డు తీసుకుంటే కిందకు రావాలా. వీటి వల్ల ఎంత ట్రాఫిక్ జామ్ క్యూ లైన్లో జరుగుతుందో ఒకసారి ఆలోచించండి. ఎంతమంది, ఇంకో మాట చెప్తున్నా, మీరు చర్లపల్లిలో జైలు చూస్తుంటారు, చెంచులగూడలో జైలు చూస్తుంటారు, నెల్లూరులో చూస్తుంటారు, రాజమండ్రిలో చూస్తుంటారు, అండమాన్ నికోబార్లో చూస్తుంటారు. కానీ 2019 నుంచి 2024లో తిరుమల కొండ మీద జైలును చూశారా? ప్రజలు భక్తులు చూశారు. క్యూ లైన్ కూడా లోపల బానిచ్చేసి డోర్లు వేసేసి ఏమాత్రం మంచినీటి సదుపాయం లేకుండా చేయడం, ఏమాత్రం అన్నప్రసాదం పొంగలు కావచ్చు లేకపోతే సాంబార్ అన్నం కావచ్చు లేకుండా చేయడం, ఏమాత్రం మజ్జిగ లేకుండా చేయడం. అంటే ఇక లోపలికి వెళ్తారు, పిల్లాచల్లా ఉంటారు, ముసలాళ్ళు ఉంటారు, థైరాయిడ్ పేషెంట్లు ఉంటారు, షుగర్ ఉంటుంది, బీపీ ఉంటుంది, కొంతమందికి ఆస్మా ఉంటుంది, కల్దీరి పడిపోతూ ఉంటాయి లోపల పోతే. కనీసం ఫ్యాన్లు కూడా తిరగనికుండా చేశారు. ఇలా లోపలికి వెళ్ళిన వాళ్ళని జైల్లో ఉన్న ట్రీట్మెంట్ కాదా ఇది? తిరుమల తిరుపతి కొండ మీద వెంకటేశ్వర స్వామి ఆశీస్సుల కోసం వచ్చిన వాళ్ళకి జైలు జీవితాన్ని కొన్ని కోట్ల మంది ఈ 5 సంవత్సరాల కాలంలో అనుభవించారు. చాలామంది చెప్తున్నారు యూట్యూబ్లో, మీరే చూడండి, నేను చెప్పడం కాదు, ఇది నా స్వార్థం కాదు. మీరు తొంగి చూస్తే లోపల ఫ్యాన్లు లేవు, తినడానికి తిండి లేదు, బయటకు రావడానికి దారి లేదు. అంటే ఇదేంటి జైలు జీవితం అంటే? జైలు ఎంతకన్నా బాగా బతుకుతారు. మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.